వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా తక్కువ నూనెతో క్రిస్పీగా గ్రేవీగా చాలా టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కడాయిలో అరకిలో చికెన్ను బాగా వాష్ చేసుకుని వేసుకోండి. తరువాత ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషంలో పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషంలో పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. 5 నిమిషంలో పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్దవి అయితే 2, మీడియం సైజువి అయితే 3 వరకు వేసుకోండి. వేసి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ను వేసుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి. 2 నిమిషంల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. తరువాత తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషంల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 2 లేదా 3 వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషంల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇలా 5 నిమిషంల తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా కలుపుతూ ఇంకొక 2 లేదా 3 నిమిషంల పాటు ఇవి లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషంల పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టనవసరం లేదు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది, ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.